राष्ट्रमे दलित मुख्यमंत्री चस्ता मट इच्छा कहींसम दलित मुख्यमंत्री देवड़े कहींसम रे मंत्री सोई लेकिन आ जाति कल्लो मट्टी व्यक्ति केसीआर मेरू आलोचन एसटी एसटी लंबाड़ उ अरवे डेब शात मिगता आदिवास का इपड़कूड आदिवास की राष्ट्र में चोट दू मंत्रि पद राष्ट्र वारी मटल चपाले तेलंगाना अनगारण वर्ग निलय ने वारे चप्पू देश राष्ट्र एन भाई ईत प्रजाक एससी एसटी बीसी मैनारटील मतमे व्यक्ति केसीआर समग्र कुट सर्वे चेसी मरी आ बुक् आविष्क चुनाव व्यक्ति केसीआर का याब रु शातम बीसी राष्ट्र में कैबिनेट मिनिस्टर इंतमोसा मुगर मतमे मुगर मतमे मुगर बीसी एसी नागू एसी एसटी ईद मैनारटी आर अटे इंत शातम इंत शातम मुफ शातम का मुफ शातम का पदहे मंदिर मंत्रे इवा इच्छी केवल आरमे मुफ शातम डेबई शातम नरेंद्र मोदी गार मुफ शातम केसीआर गार वील साजिक समतुल्यता समन्याय समधर्म ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి తెలంగాణ దళిత బిడ్డలారా తెలంగాణ మైనారిటీ బిడ్డలారా తెలంగాణ బీసీ బిడ్డలారా ఆలోచన చేసుకోమని చెప్పి ఒక సందేశాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా మాటలకి చేతులకు పొంతలు లేవు మనకేమిస్తారు వాళ్ళు మనకు అధికారం ఇయ్యారు వాళ్ళు మనకేమిస్తారు మీకు పెన్షన్ ఇస్తున్నాం కదా అంటారు వాళ్ళు పెన్షన్ ఇస్తున్నాం కదా మీకు మీకు ఏమిస్తాం రేషన్ కార్డు ఇస్తాం కదా మీరు మేము ఇచ్చే పెన్షన్ డబ్బులతో మేమిచ్చే బియ్యంతో తిని జీవచ్చవాల బతుకుండే వాళ్ళే తప్ప అధికారం కాకుండా కన్నెత్తి చూడొద్దని చెప్పి శాసించిన వ్యక్తి అధికారాన్ని దూరం చేసిన వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకోండి అందుకే ఎన్ని ఎన్ని విధాలు చెప్పుకున్నా కూడా ఇది ఉడవదు ఇవాళ మాలాంటి వాళ్ళం అనేకసార్లు ప్రశ్నించాం ప్రభుత్వాలంటే పేదల కోసం చూడాల్సింది పోయి ప్రభుత్వాలు అనగాలిన వర్గాలకు అండగా ఉండాల్సింది పోయి ప్రభుత్వాలు ఉన్న వాళ్ళ కొమ్మ కాసే పద్ధతి మంచిది కాదని చెప్పి చెప్పినాం కానీ ఇక్కడ పట్టించుకోలేం నేను అడిగినాం మీకు తెలిసి ఇలా మహబూబ్ నగర్ జిల్లాలో వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు వస్తలేదా వస్తలేదా ప్రతి సంవత్సరం ఆయన ఒక బెంజికార్లో వచ్చి ఆయన గడిలో కూర్చొని ఆయన బంగ్లాలో కూర్చొని అందరికీ లీజులు ఇచ్చిన పైసలు వసూలు చేసుకొని కౌలుకు తీసుకొని రైతుల దగ్గర పైసలు వసూలు చేసుకొని గవర్నమెంట్ ఇచ్చే చెక్కు తీసుకొని జేబులో పెట్టుకొని ఆయన బ్రహ్మాండంగా సంవత్సరానికి 10 లక్షల 15 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఆ పెద్ద భూస్వామికి ఇచ్చే 15 లక్షల రూపాయలు నీ అబ్బ జాగీరా కేసీఆర్ గారు ఆ డబ్బు మాది కదా మాది కదా నీ సీసీ కుంట ఎన్ని బెల్ట్ షాపులు లెక్క పెట్టు నీ సీసీ గుండా మండలం ఎన్ని బెల్ట్ షాపులు లెక్కబెట్టు నేను అడుగుతున్నా నేను కొత్తగా మంత్రి అయినాడు నేను కొత్తగా మంత్రి అయినాడు ఈ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల సారా అమ్మకం ద్వారా ఆదాయం వచ్చేది ఇవాల 40,000 కోట్ల రూపాయల సారా అమ్ముతే వస్తున్నాయి ఈ రాష్ట్రంలో సంవత్సరానికి మొత్తంగా 1,30,000 1,35,000 మా అంటే 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ 1,40,000 కోట్లలో 40,000 కోట్ల రూపాయలు నా గ్రామాలలో ఉన్నటువంటి నా ఆడబిడ్డలు కూలి పని చేస్తే నా అన్నలు పార పని చేస్తే అలసిపోయినామని చెప్పి ఒక లిక్కర్ బాటిల్ కొనుకొచ్చుకుంటే వాళ్ళు పేద పిల్లలు కట్టే డబ్బు 40,000 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా పావుల వంతు మనమే కడుతున్నాం పావుల వంతు సారా పైసలు పావుల 30% దాదాపు సారా పైసలు